జనరల్గా ఈ సినిమాటిక్ యూనివర్స్లు అండ్ ఫ్రాంచైజ్ మూవీస్ అనేవి కంటిన్యూ అవుతూ వెళ్తాయి కాబట్టి దానికి రాబోయే మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ చిన్న టీజ్ లాగా ఈ పోస్ట్ క్రెడిట్స్ అండ్ మిడ్ క్రెడిట్స్ అయితే పెడుతూ ఉంటారు సో వాటి వల్ల రాబోయే మూవీస్కి ఓ హైప్ అనేది బిల్డప్ అవుతుంది అదే దారిలో మనకు ఈ హైప్ని ఇవ్వాలని చెప్పేసి ఆ సీన్స్ని అయితే మూవీస్లో పెట్టారు కానీ అనుకోని కారణాల వల్ల అవి దేనికి దారి తీయలేదు మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు అడ్రస్ సరిగ్గా పెట్టినా సరే అమౌంట్ మొత్తం పే చేసినా సరే ఆ ప్రోడక్ట్ అనేది కొన్నిసార్లు మన చేతి దాకా రాదు అలానే ఈ సీన్స్ అనేటివి సరిగ్గా పెట్టినా సరే మధ్యలో జరిగిన కొన్ని డిస్టర్బెన్స్ వల్ల వీటి ఈవెంట్స్ కానీ మూవీస్ కానీ మన ముందుకు రాలేదు అలాంటి వేస్ట్ అయిన పోస్ట్ క్రియ్స్ గురించే ఈ వీడియో సో ఫ్రెండ్స్ మీకు మీ నాన్నగారు అంటే ఇష్టం ఉంటే మాత్రం పక్కా లైక్ చేయండి ఈ అబ్బా అలాంటి తర్వాత వీడియోలు చూడొద్దురా అని ఎన్నిసార్లు చెప్పా ఇప్పుడు చూడు వాళ్ళలాగా అమ్మా నాన్న ఇండియా అని చెప్పి అడుకుంటున్నాం సారీ గురు ఏదో మిస్టేక్లో నేను ఎంత వద్దనుకున్నా ఈ యూట్యూబ్ అయితే దరిద్రాన్నే మనకు రికమెండ్ చేస్తాం ఏం చేసేది చూసి చూసి ఇలా ఆఖరికి మన వీడియోలో కూడా ఇవి చెప్పాల్సి వస్తుంది సారీ గైస్ ఏమనుకోవద్దు నలుగురికి మంచిని పంచాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి సబ్బుకు పెట్టినంత అమౌంట్ కూడా ఈ సబ్స్క్రిప్షన్కి అయితే పెట్టలేదు కదా ఫ్రీనే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కంటెంట్ నచ్చితే మాత్రం చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మాకు ఒక మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు వీడియో స్టార్ట్ చేయి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఓ తొమ్మిది కిరాణా సామాన్ లిస్ట్ లాగా ఈ లిస్ట్ అయితే ఉంది మొత్తం చదివే కాడికి టైం పడుతుంది కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూసేయండి ఇంక లిస్ట్లోకి దూకేద్దాం నెంబర్ నైన్ గ్రీన్ లాంటన్ గ్రీన్ లాంటన్ మూవీ రెండు రోడ్స్కి అండ్ చాలా మందికి ఓ చేదు అనుభవం కానీ నాది జాలిగుండి కాబట్టి నేను ఆ రోజుల్లో కూడా ఈ మూవీని ఇష్టంగానే చూసేవాడిని నాకు బాగానే అనిపించేది ఎందుకు అప్పట్లో చిన్నపిల్లలని కాబట్టి కళ్ళకి కళ్ళకళ్ళక వచ్చినట్టు ఏ చూసినా అద్భుతంగానే అనిపించేది కానీ వయసు పెరిగే కొద్దికి బుద్ధి పెరిగింది కాబట్టి బుద్ధి వచ్చింది ఈ మూవీ వాల్యూ అర్థమైంది ఇంకా విషయంలోకి వస్తే పోస్ట్ గ్రిడ్స్ గురించి మనం చూద్దాం ఎల్లో ల్యాంటర్ రింగ్ను అయితే వేసుకొని విలనవడం మనమైతే చూస్తాం తన ప్రతాపం గ్రీన్ పైన నెక్స్ట్ మూవీలో అయితే మనం చూడాల్సిందే కానీ సినిస్ట్రో తన ప్రతాపాన్ని చూపించే అవకాశం అనేది డీసీ కానీ డబ్ల్యూబీ కానీ ఇంకా ఆడియన్స్ కానీ ఎవరూ ఇవ్వలేదు అందుకే మనమైతే దీనికి సీక్వెల్ చూడలేదు నెంబర్ ఎయిట్ ఎక్స్మెన్ ఆరిజిన్స్ వాల్వరెన్ ఎందుకో తెలియదు కానీ ఎక్స్మెన్ మూవీస్ ఫ్లాప్ అయినా సరే నాకైతే ఈ మూవీస్ చాలానే ఇష్టం ఎంటైనింగ్ విషయంలో అయితే ఇవి ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు వాల్వరెన్ యొక్క ఆరిజన్గా తీసిన ఈ మూవీ పూల్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది అది వేరే విధంగా ఆ లాస్ట్ ఫైట్ తర్వాత ఈ ఎక్స్పెరిమెంటల్ డెడ్పూల్ అయితే మళ్ళీ బ్రతికేస్తాడు అది మనకు తెలిసిందే తన హెడ్ అనేది సపరేట్గా ఉంటుంది తన దగ్గరికి తన చెయ్యి వచ్చి హెడ్ని పట్టుకుంటుంది నెక్స్ట్ మూవీలో తను రాబోతున్నాడని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చారు థ్యాంక్ గాడ్ ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది అందువల్ల దీని ప్లాన్స్ని అయితే ఆపేశారు ఆ తర్వాత మనకు ఈ డెడ్పూల్ని అయితే తీసుకొచ్చారు సంతోషం మనకు కానీ ఆ పాత డెడ్ పూల్ కానీ డెడ్ పూల్ని కనీసం స్విమ్మింగ్ లాగా కూడా మనం చూసున్నాం నెంబర్ సెవెన్ డాక్టర్ షేంజ్ వన్ ఈ మూవీలో ఏముందిరా అని అనుకుంటున్నారా ఈ మూవీ పోస్ట్ లో మోడ్డో కాస్త విలనయ్యి సోర్సస్ను అయితే చంపడం స్టార్ట్ చేస్తాడు అలానే డాక్టర్షింగ్ చంపాలని చెప్పేసి మనకైతే హింట్ ఇస్తారు కానీ తనని మనకు ఇంతవరకు చూపించలేదు అఫ్కోర్స్ ఎర్థి ఎయిట్ త్రీ ఎయిట్లో ఫైట్ అయితే జరిగింది కానీ అది మోడ్డో కాదు కదా తన వేరియంట్ ఈ మోడ్డో అయితే మనకి ఎంసీలో ఉన్నాడు మల్టీపర్స్ ఆఫ్ ది మ్యాండర్స్లో కూడా చూపించలేదు కానీ లీక్ అయిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ ద్వారా వాండా ఎదురుగా మోడ్డో అయితే కనిపిస్తాడు ఇంకా తన మీద మోడ్ అయితే అటాక్ చేస్తాడు కాకపోతే తెలిసిందే మోర్డు కాక్రోచ్ హిట్ కొట్టినట్టు కొట్టి చంపేస్తుంది కాకపోతే ఇది అఫీషియల్ గా మార్పులు అయితే కన్ఫర్మ్ చేయాలి చూద్దాం నెంబర్ సిక్స్ షజాం వన్ అండ్ టూ షజాం మూవీస్ డిసియులో ఓ లైటెడ్ టోన్తో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాయి కానీ ఇందులోని పోస్ట్ క్రెడిట్స్ కూడా మనకు ఏ దారి లేక గోదారికి అయితే తీసుకెళ్లిపోయాయి ఆ పోస్ట్ క్రెడిట్స్ లో డాక్టర్ శివాన జైల్లో ఉండే ఈ చిన్న పురుగు సారీ మిస్టర్ మైండ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు నువ్వు పగ తీర్చుకో సంపాదో అందరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఎండ్ అవుతుంది అలానే సెకండ్ మూవీలు కూడా ఇట్లా మాట్లాడతారు కానీ అది కూడా ఏం ప్రయోజనం లేకుండా ఎండ్ అయిపోతుంది ఇంకా ఇంకో సీన్ వచ్చేసరికి ఎమ్మెల్యే హార్కర్ట్ అండ్ జాన్ ఎక్నమోస్ అయితే షజాం దగ్గరికి వచ్చి జస్టిస్ సొసైటీలో నువ్వు చేరాలని చెప్పేసి పిలుస్తారు ఇది కూడా వేస్టే ఎందుకంటే అసలు డీసీనే రిపోర్ట్ చేస్తున్నారు సో ఈ సీన్స్ కి అర్థం లేకుండా అయితే పోయాయి నెంబర్ ఫైవ్ హోమ్ కమింగ్ ఇందులో కూడా ఏముందరా అనుకుంటున్నారా మార్వల్ అంటే తెలియకుండా నరాలలోకి ఎక్కిచ్చేసుకున్న ప్యాన్స్ కి పచ్చకామూర్లు వచ్చినోళ్ళకి లోకం అంతా పచ్చకు కనిపించినట్టు మార్వల్ ఏం చేసినా అది బాగుంటుందని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది సో ఆ వేస్ట్ అయిన పోస్ట్ క్రెడిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం హోం కమింగ్ లో ఈ పోస్ట్ క్రెడిట్స్ అయితే ఉంది అదే అయితే టిస్ చేసారు తనని మనం ఇంతవరకు చూడలేదు మూవీ వచ్చి ఫైవ్ ఇయర్స్ పైన అయిపోతుంది మేబీ నెక్స్ట్ రాబోయే కొత్త స్పాట్రయాలజీలో తనని విలన్ గా చూపిస్తారో చూడాలి ప్రజెంట్ కి ఇదైతే చాలా ఇయర్స్ గా అటకెక్కేసింది కాబట్టి దీన్ని లిస్ట్లో అయితే చేర్చాను నెంబర్ ఫోర్ ఫ్లాష్ సారీ ఫ్లాష్ ది ఫ్లాష్ మూవీలో బ్యారీ ఎంత స్పీడ్గా అయితే పరిగిస్తారో అంతే స్పీడ్లో థియేటర్కి వచ్చి అయితే ఈ మూవీ వెళ్ళిపోయింది మూవీ కొంతమందికి నచ్చింది ఇంకొంతమందికి నచ్చలేదు మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వెళ్ళి ఎర్రి బ్యారీలైన బాధితుల్లో నేను ఒకడిని అది ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పి సపరేట్ వీడియో నేను ఆల్రెడీ చేశాను దానికి సంబంధించి కింద కమెంట్స్ ఇస్తా లేదంటే మన ఛానల్లో చెక్ చేసేయండి ఫ్లాష్కి సంబంధించి వీడియో రీసెంట్గా ఉంటుంది సో చూసేయండి అది ఈ వీడియో తర్వాత ఇంకా విషయంలోకి వచ్చేస్తే ఈ మూవీ ఎండింగ్లో బ్యారీ మళ్ళీ వేరే టైం లోకి అయితే వెళ్ళిపోతాడు అండ్ పోస్ట్ క్రెడిట్స్లో జేసన్ మోవన్ అయితే మనకు చూపిస్తారు ఈ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అబ్బా ఏం లేదు కనీసం ఎక్కువ మేం టూకి సంబంధించి ఏదైనా టీజ్ అనేది ఇచ్చుంటే హ్యాపీ అయ్యే వాళ్ళం కేవలం తను తాగు పడిపోతాడు అంతే ఏం లేదు ఇంకా అదిగాక ఈ మూవీకి రీబూట్ వల్ల ఫ్యూచర్ లేదు ఏం ప్రయోజనం వేస్ట్ లీగ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆర్ స్నైడర్ కట్ జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ ఏపిక్ గా ఉన్నప్పటికీ రీబూట్ వల్ల దేనికి వాల్యూ లేకుండా పోయింది అన్ని డీసీ మూవీస్ పరిస్థితి ఇదే ఆ మూవీస్ అనేవి బాగున్నప్పటికీ ఈ రీబూట్ అనే స్టూపిడేషన్ వల్ల అంతా స్క్రాప్ అయిపోయాయి అలానే ఇందులో కూడా ఈ పోస్ట్ క్రిట్స్ ఉంది అది డార్క్ సైడ్ రిటర్న్ గురించి మనకైతే హింట్ ఇస్తారు ఎండింగ్ లో అండ్ అలానే పోస్ట్ లెగ్స్ లెగ్స్లో అయితే జైలు నుండి తప్పించుకొని జస్టిస్ ని ఓడించాలని చెప్పి డెత్ స్ట్రోక్తో చేయగలిపేసి ఓ గ్రూప్ గ్రూప్ని ఫామ్ చేయాలని చెప్పేసి ఓ పెద్ద ప్లాన్ అయితే వేస్తారు దీన్నైతే మనకు కంటిన్యూషన్ గా జస్టిస్ లీగ్ టూలు అయితే మనం చూడాల్సింది దాన్ని చూడలేకపోయాం అండ్ అలానే ఇది బెన్నఫ్లిగ్ బ్యాట్మెన్ యొక్క మూవీలో కూడా డెత్ స్ట్రోక్ సంబంధించి ఓ హింట్ అయితే ఇచ్చింది కానీ ఏది జరగలేదు అంతా వేస్ట్ అయిపోయింది నెంబర్ టూ బ్లాక్ యాడమ్ నువ్వు హైర్ ఆర్కే అన్నప్పుడే మేము జాగ్రత్త పడి ఉండాల్సింది మిస్టేక్ ఓకే జాన్సన్ ఇయర్స్ కష్టపడి ఈ మూవీని అయితే ప్లాన్ చేసి మనకు బ్లాక్ ఆడమ్ ని ఇచ్చారు డిసి అస్సాం కి చెప్పేసి అందరూ అనుకున్న టైంలో ఈ మూవీ పోస్ట్ క్రియేట్స్ ద్వారా ఓ హోప్ అయితే ఇచ్చారు అదే హెన్రీ కాల్ సూపర్ మ్యాన్ యొక్క రిటర్న్ దీని ద్వారా మనకు బ్లాక్ ఆడమ్ సూపర్ మ్యాన్ ఫైట్ అనేది చూసేవాళ్ళం అండ్ వర్స్ కూడా కంటిన్యూ అవ్వాల్సిందే ఓ హోప్ అనేది మనకైతే ఇది ఇచ్చింది బట్ తెలిసిందే కొద్ది రోజులు కూడా మనకు ఆ ఆనందాన్ని ఉంచకుండా జేమ్స్ గన్ అండ్ డబ్ల్యూబి అయితే రీబూట్ యొక్క డిషన్ అయితే తీసుకున్నారు సావను సావని ఎవరు బతకను బతకనెవరు సో ఈ విధంగా డిసి రీబూట్ అనేది ఈ మూవీస్ అన్నిటికీ ఫ్యూచర్ లేకుండా చేసింది అలా ఈ పోస్ట్ క్రెడిట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి ఇంకా ఫైనల్ గా నెంబర్ వన్ ది అమైన్ స్పెటర్మైన్ టూ నేను జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఈ యూనివర్స్ కంటిన్యూ కాకపోవడమే ఈ అమయింగ్ స్పెటర్మైన్ ని సోని స్పాటర్మైన్ సినిమాటిక్ గా మార్చి బిల్డ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసి దీని ఎండింగ్ లో సీనివర్స్ సిక్స్ రాబోతుందని చెప్పేసి మనకి హింటైతే ఇచ్చారు అక్కడ మనం వల్చర్ వింగ్స్ని డాక్టర్ ఆక్టోబస్ టెంటికల్స్ని రైన సూట్ని అయితే ఇలా చూసాం అండ్ క్రెడిట్ సీన్లో కూడా మనకు సినిస్టర్ సిక్స్ సంబంధించి ఆ మెంబర్స్ యొక్క గ్యాడ్జెట్స్ని అయితే చూపించారు కానీ ఈ మూవీ ఫెయిల్యూర్ వల్ల అండ్ అలానే వాళ్ళ ఈగో వల్ల ఈ యూనివర్స్ ఇక్కడితోనే ఆగిపోయింది కాకపోతే యూనివర్స్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి విలన్స్కి సంబంధించి సోలో మూవీస్ అనేవి తీస్తూ ఉన్నారు మ్యాన్ లేకుండా స్పైడర్ మ్యాన్ విలన్స్ ఒకటే మెయిన్ లీడ్గా లాస్ట్గా ఏం చేసుకుంటారో అసలు అర్థం కాదు సో ఈ విధంగా ఈ తొమ్మిది మూవీస్ కి అయితే నాకు తెలిసినంత వరకు పోస్ట్ క్రెడిట్స్ అనేవి వేస్ట్ అయిపోయాయి డీసీ గురించి అయితే మనకు తెలిసిందే ఫ్యాన్స్ కి నచ్చిందే చేస్తారు కాబట్టి దానికి ఫ్యూచర్ లేకుండా చేశారు ఇంకా అంటే ఒక హోప్ ఉంది వాళ్ళైతే తీస్తారు ఎలా అయినా ఇంకా వాడు గురించి మనం చెప్పలేం వాడు ఏ మైండ్ సెట్ లో ఉన్నాడు అదండి టోటల్గా వేస్ట్ అయిన పోస్ట్ క్రెడిట్స్ వీటిపైన మీ థాట్స్ అంటే కమర్స్ చెప్పండి ఇంక వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ టేక్ కేర్ బాయ్